엄마? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను నా మార్నింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈరోజు నేను ఐశ్వర్యలక్ష్మి ఉప్పు దీపాన్ని 7th వీక్ వెలిగించానండి. గోంగూర అంటే మన తెలుగు వాళ్ళందరికీ ఫేవరెట్ కదా. గోంగూరతో చేసిన రెసిపీస్ నచ్చిన వాళ్ళు అంటూ ఉండరు అనుకుంటాను, నాకు తెలిసి అయితే. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం గోంగూరతో ఒక 2 రెసిపీస్ ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకటి వచ్చి గోంగూర రైస్, ఇది ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం నేను రెడీ చేశానండి. అలాగే సెకండ్ది వచ్చి వంకాయ గోంగూర కర్రీ. అసలు వంకాయ రెసిపీస్ అంటే బ్రింజాలతో చేసే రెసిపీస్ అందరికి ఇష్టం ఉంటుంది. అందులో గోంగూరని యాడ్ చేసి చేసామంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈ 2 రెసిపీస్ ని ఈరోజు నేను మీతో షేర్ చేస్తాను. గోంగూర రైస్ ని సింపుల్ గా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అంతేకాకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మెయిన్ గా బ్యాచులర్స్ కూడా చేసుకునే రెసిపీ అండి. ఫస్ట్ మనం ఈ గోంగూర రైస్ చేసుకోవడానికి మనం ముందు ఒక పేస్ట్ ని రెడీ చేసుకోవాలి. ఏ రెసిపీ అయినా సరే ఫస్ట్ అయితే మనం గోంగూరని కొంచెం ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకొని చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఓన్లీ గోంగూరని అలానే డైరెక్ట్ గా వేసేదానికంటే మనం కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని చేసుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక పేస్ట్ చేసుకోవాలండి. ఇందుకోసం నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఒక 1/2 స్పూన్ నేను మెంతులు వేసుకున్నాను. ఈ మెంతుల్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుంటున్నాను. నేను 1 కట్ట గోంగూర తీసుకున్నానండి. ఈ గోంగూరని మనం బాగా ఫ్రై చేసుకోవాలి, చాలా తొందరగా రెడీ అయిపోతుందండి. చూడండి, ఈ రకంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది కొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. 2 గ్రీన్ చిల్లీస్ ని నేను స్లిట్ చేసుకొని వేసుకుంటున్నాను. వీటిని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని అంటే 1 2 స్పూన్స్ పీనట్స్ వేసుకోవాలి. పీనట్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత 1 ఆనియన్ని మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిన తర్వాత మనం ఈ రెసిపీకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. కొంచెం నేను ఇందులో చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. మొత్తం కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ని ముందుగానే బాయిల్ చేసి పెట్టేసుకున్నానండి. అది కొంచెం చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా నేను రైస్ వేసుకొని మిక్స్ చేస్తున్నానండి.
ఈ రకంగా మొత్తం కూడా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం దీనిపైన మూత పెట్టుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి, అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ అలానే మగ్గనివ్వాలి. గోంగూర రైస్ రెడీ అయిపోయిందండి. పొద్దున్నే ఒక కప్ స్ట్రాంగ్ కాఫీ తాగాము అంటే ఎంత బాగుంటుందో కదా, అంటే ఇంకా మనం యాక్టివ్గా మిగిలిన పనులు కూడా చేసేసుకోవచ్చు కదా. అంటే కాఫీ కానీ టీ కానీ మార్నింగ్ ఒక కప్ అయినా పడాలండి, కడుపులో పడితేనే మనం మిగిలిన పనులు ఇంకా హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఈరోజు పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో నేను దోశ చేసిస్తున్నానండి. నార్మల్గా అయితే నేను ఎక్కువ కోల్డ్ రైస్ వేస్తుంటాను, ఇప్పుడు వింటర్ కదా కాబట్టి కోల్డ్ రైస్ని కొంచెం తగ్గించాను. ఈరోజు అయితే నార్మల్ దోశ చేసిస్తున్నాను. ఈ తవ వచ్చి నేను మియర్ నుంచి తెప్పించానండి, చాలా బాగుంది. ఇంతకుముందు అయితే నేను దోశకి ఒక తవ, ఆమ్లెట్స్కి ఒకటి, ఇంకా బ్రెడ్ని టోస్ట్ చేయడానికి ఇంకొకటి, ఇట్లా రకరకాలుగా యూస్ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు అన్నిటికీ ఒకటే యూస్ చేస్తున్నాను. ఇది నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అన్నిటికీ కూడా. ఇందులో దోశలు ఇవన్నీ కూడా చాలా బాగా వస్తాయండి. ఫస్ట్ నేను పిల్లలకి మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను నాకు రెడీ చేసుకుంటాను. కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు కొంచెం హడావిడిగా ఉంటుంది కదా. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనం మిగిలిన పనులు కొంచెం ఆరాంగా చేసుకోవచ్చు. ఈ దోశపిండి రెసిపీ కూడా నా వీడియోస్లో ఉందండి. నేను దోశలకి ఇడ్లీకి సేమ్ పిండినే యూస్ చేస్తాను. అంటే మనం ఎప్పుడైనా సరే పిండి నానబెట్టేటప్పుడు, అంటే రైస్ని నానబెడతాం కదా, అప్పుడే కొంచెం అటుకుల్ని కానీ సగ్గు బియ్యంని కానీ కొంచెం విడిగా నానబెట్టుకొని ఈ రైస్ అలాగే మినపప్పుతో మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాము అంటే మనకి ఇడ్లీలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయి, దోశలు కూడా చాలా బాగా వస్తాయి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసారండి. ఇంకా స్కూల్కి వెళ్ళే ముందు ఒకసారి మొత్తం కూడా చెక్ చేసుకుంటారు, బ్యాగ్ మొత్తం కూడా, అంటే పెన్సిల్స్ అవన్నీ కూడా పెట్టుకున్నారా అనేది, బుక్స్ ఏదన్నా ఇంట్లో మిస్ చేసుకున్నారా అనేది మొత్తం ఒకసారి చెక్ చేసేసుకుంటారు. మీలో చాలా మంది వ్యూవర్స్ అడుగుతూ ఉన్నారు కదా మా హస్బెండ్ చేత హెల్త్ టిప్స్ చెప్పిమని, కాబట్టి ఈ రోజు నుంచి మన వీడియోస్ లో హెల్త్ టిప్స్ కూడా ఉంటాయండి. ప్రతి బ్లాగ్ లో కూడా హెల్త్ కేర్ టిప్స్ కూడా ఉంటాయి. అలాగే మీకు ఏదన్నా అంటే ఫిజియోకి సంబంధించి ఏదన్నా మీకు ప్రాబ్లమ్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, దాని గురించి కూడా మా హస్బెండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ రోజు నుంచి హెల్త్ టిప్స్ కూడా మన వీడియోస్ లో ఉంటాయి. సో వింటర్ సీజన్ స్టార్ట్ అయింది, కొందరికి ఏమవుతుందంటే పొద్దు పొద్దున మన కాఫ్ మజిల్స్ పట్టుకుంటుందండి, మోకాలు మడటం కుదరదు, చాపటం కుదరదు, ఎందుకంటే అక్కడ చాలా నొప్పి ఉంటుంది, క్రాంప్స్ అంటుంది. సో మేము దాన్ని నాక్టర్నల్ క్రాంప్స్ అంతా పిలుస్తాం. అది ఎందుకు వస్తుందంటే ఒంటిలో సోడియం కంటెంట్ తగ్గిపోతే అలా అవుతుందండి. సో దానికి ఒకే పరిహారం ఏమంటే రాత్రి పడుకునే దానికి ముందు 200 ml హాట్ వాటర్లో ఒక స్టోన్ రాక్ సాల్ట్ ఒకటి వేసుకొని దాన్ని తాగండి. ఇలా తాగుతూ ఉంటే మీకు ప్రతిరోజు ఆ క్రాంప్స్ తగ్గుతూ ఉంటుంది. అండ్ కొంచెం యాంకిల్ ఎక్సర్సైజెస్ పడుకుంటుంది, దానికి ముందు ఈ యాంకిల్ని ఇట్లా మూవ్ చేసేది, టోస్ని క్రాల్ చేసేది, ఇలా చేస్తూ ఉంటే మీకు అక్కడ లూజ్ అవుతుంది, టైట్నెస్ రాదు. అండ్ ఒకే సైడ్ కూడా పడుకోకండి ఎక్కువ, ఒకే పొజిషన్లో అదే అట్లే పడుకుంటే ఏమవుతుందంటే పట్టుకుంటుందండి బై డిఫాల్ట్. సో మనం ఎంత హాట్ వాటర్లో సాల్ట్ వేసుకుని తాగినా మన పొజిషన్ ప్రాపర్గా లేకపోతే అది ఆ పెయిన్ మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ద బెస్ట్ అడ్వైజ్ ఇస్ మెయింటైన్ ద పాస్చర్ అండ్ లూక్ వార్మ్ వాటర్లో 1 pinch ఆఫ్ సాల్ట్ అంటే ఒక రాక్ సాల్ట్ వేసుకొని తాగండి. ఇట్ విల్ రెడ్యూస్ యువర్ పెయిన్. పిల్లోస్ ఉంది కదా, పిల్లోస్ని మోకాల కింద వేసుకొని పడుకుంటే కొంచెం ఆ కాఫ్ మజిల్ దగ్గర వచ్చి మీకు నొప్పి తగ్గుతుంది, లూజ్ అవుతుంది మజిల్స్, కండరాలు లూజ్ అయ్యే వల్ల మనకు స్టిఫ్నెస్ రాదండి, అంటే క్రాంప్స్ రాదు, పట్టుకోదు. రాత్రిలో పొద్దు పొద్దున ఒక 3 o'clock 4 o'clock కాల్ లాగేస్తుంది, అది ఉండదండి. సో ఇప్పుడు నేను చెప్పిన అడ్వైస్ని ఫాలో చేశారనుకోండి మీకు నాక్టర్నల్ క్రాంప్స్ అంటే పొద్దున మోకాల కింద అంటే కాఫ్ మజిల్ దగ్గర వచ్చే పెయిన్ రాదండి,
పట్టుకోదు. ఓకేనా? సో దీని గురించి ఎనీ డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి, నా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ అయిపోయింది, వీడియో ఎడిటింగ్ ఉంటే అది కూడా ఫినిష్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చి 10:30 అయిందండి. లంచ్ అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్నింగ్ నేను గోంగూర రైస్ చేశాను కదా, అదే కొంచెం ఎక్కువ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ కి సరిపోయేటట్లుగా. కాబట్టి ఇప్పుడు లంచ్ చేయాల్సింది అయితే ఏమీ లేదు. కాకపోతే ఈ రోజు నేను నైట్ డిన్నర్ లోకి చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చపాతీలో చపాతీకి కాంబినేషన్ గా వంకాయ గోంగూర కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే టైం ఉంది కదా, నా పనులు మాక్సిమం అన్ని ఫినిష్ అయిపోయాయి, కాబట్టి నేను నైట్ కి అంటే నైట్ డిన్నర్ కి చేయాల్సిన కర్రీని ఇప్పుడే చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆ టైంలో కొంచెం ఎక్కువ సేపు పిల్లలతో స్పెండ్ చేయొచ్చు కదా, కాబట్టి ఇప్పుడు నేను ఈ కర్రీ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వంకాయ గోంగూర కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం ఒక పేస్ట్ చేసుకోవాలండి. గోంగూరతో ఏ రెసిపీ చేసినా ఫస్ట్ మనమైతే ఈ పేస్ట్ని కంపల్సరీ చేసుకోవాలి. నేను స్టవ్పై పాన్ పెట్టుకున్నాను, అందులో ఆయిల్ వేసుకొని అందులో గోంగూర వేసుకున్నాను. ఈ గోంగూరని మనం ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి, చాలా తొందరగా మగ్గిపోతుందండి గోంగూర అనేది. నేనైతే ఒక కట్టనే వేసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ కట్టే కాబట్టి ఒక కట్ట అయితే నాకు సరిపోతుంది. ఈ ఇప్పుడు నేను చేసే ఈ రెసిపీకి ఒక కట్ట సరిపోతుంది. చూడండి, ఈ గోంగూరని ఈ రకంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోంగూరని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లగైన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్పై పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపులో నేను ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను, అలాగే క్రష్ చేసిన గార్లిక్ వేసుకున్నాను, స్లిట్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాను. ఇవి అన్నీ కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, తాలింపు అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను 2 ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను 2 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటోస్ని కూడా మనం బాగా మగ్గనివ్వాలి. టొమాటోస్ బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న బ్రింజాల్ పీసెస్ వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు వచ్చి కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది. మొత్తం కూడా నేను మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్రింజాల్ పీసెస్ వచ్చి బాగా మగ్గిపోవాలండి, కాబట్టి నేను దీనిపైన మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిస్తాను. 5 మినిట్స్ అయిపోయిందండి, నేను ఇప్పుడు మూత తీసేస్తున్నాను. ఒకసారి మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం దీన్ని మొత్తం కూడా మగ్గనివ్వకూడదండి, ఒక 80% బ్రింజాల్ మగ్గితే సరిపోతుంది. మిగిలింది మనం గోంగూర పేస్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందులో సరిపడినంత చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇందులో కొంచెం చిల్లీ పౌడర్ కూడా ఎక్కువే పడుతుందండి, గోంగూర వచ్చి చాలా పుల్లగా ఉంటుంది కదా, కాబట్టి కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువే పడుతుంది. చిల్లీ పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ అయిపోయింది, నేను మూత తీసేసాను. మళ్ళీ ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మనం మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు ఇందులో నేను ధనియా పౌడర్ వేస్తున్నాను. ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ వేసుకోవాలి. గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ గోంగూర పేస్ట్ మొత్తం కూడా ఈ కర్రీకి పట్టేటట్లుగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ రకంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ మనం ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. అంటే ఈ గోంగూర ఫ్లేవర్ మొత్తం కూడా మనకు ఈ కర్రీకి పట్టడం కోసం 2 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసేసాను. బాగా మిక్స్ చేసేస్తున్నాను. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి మనకి గోంగూరతో. ఏ రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే గోంగూర వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే రోటీ చపాతీకి కూడా మంచి కాంబినేషన్. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో, మీకు నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.